यूपी असेंबली ఎన్నికలు बीजेपी की ఒక ఛాలెంజ్ గా మారాయి। గెలుపోటములో ఆ పార్టీకి జీవన మరణ సమస్యగా మారింది। పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ఒక ఎత్తైతే సిట్టింగ్లకు టికెట్ ఇవ్వకపోవడం ఒక సవాలుగా మారింది। ప్రజల్లో వ్యతిరేకత ఉండడం వల్లనే సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వడం లేదని చెబుతున్న బీజేపీ హైకమాండ్ పార్టీ మారకుండా సిట్టింగ్లను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతోంది। उत्तर प्रदेश रेंडोसारी अधिकारं कोसं पाकलाडुतुन्न बीजेपी की प्रतिदी ओक सवालगाने मारिंदी। यूपी असेंबली की एडु दशल्लो एन्निकलु जरगनुन्नायी। ई नेपथ्यंलो इप्पटिके पलुवुरु कीलक नेतलु पार्टीनि वीडगा प्रस्तुतं पार्टीलो उन्न मुख्य नेतलु सैतं असंतृप्तितो उन्नट्लु तेलुस्तोंदी। इप्पटिके रेंडु दशल एन्निकलकु नोटिफिकेशन विडुदल कागा दशलवारीगा बीजेपी अभ्यर्थुलनु प्रकटिस्तोंदी। योगी पालनपै प्रजल्लो व्यतिरेकत सिट्टिंग एम्मेल्येलपै असंतृप्ति उंडडंतो अभ्यर्थुल एंपिक कमलं अग्रनेतलकु तलनोप्पिगा मारिंदी। ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఇక ఆలస్యం చేయకుండా అభ్యర్థుల్ని ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చింది బీజేపీ హైకమాండ్। ఆలస్యం అయ్యేకొద్దీ కీలక నేతలు పార్టీ మారడం, అసంతృప్తి వ్యక్తం చేయడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పార్టీ భావిస్తోంది। అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ కీలక సమావేశం నిర్వహించింది। ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అధిగమించాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుంటే పార్టీకి లాభిస్తుందని పార్టీ అగ్రనేతలు ఒక అంచనాకు వచ్చారు। దాదాపు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ కేటాయించవద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది। యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 380 స్థానాలకు పోటీ చేస్తోంది। మిగతా అసెంబ్లీ స్థానాల్లో అప్నా దల్ ఎస్, నిషాద్ పార్టీలు పోటీ చేయనున్నాయి। అయితే బీజేపీ ఇప్పటికే 197 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది। ఇక మిగిలిన అభ్యర్థుల జాబితా కూడా కొలికి వచ్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది। మిగిలిన స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఒకేసారి ప్రకటిస్తే అందులో చాలా మంది సిట్టింగ్లకు టికెట్ దక్కవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు। కనుక అభ్యర్థుల జాబితా విడుదలపై బీజేపీ ఆచితూచి ఆలోచన చేస్తోంది। సిట్టింగ్లను సమదాయించిన తర్వాతనే జాబితాను విడుదల చేయాలని చూస్తోంది। అయితే తుది జాబితా విడుదలైతే మరోసారి బీజేపీని వీడే నేతల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది। అభ్యర్థుల ఎంపికనే బీజేపీ నేతలకు చుక్కలు చూపిస్తుండగా యూపీలో రెండోసారి గెలుపు కోసం కాషాయం పార్టీ నేతలు బండెడు కష్టం చేయగా తప్పేలా లేదు।